మొదటి పేతురు మొదటి అధ్యాయం 22-23 వచనాలు. నిష్కపటమైన సహోదరు ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారైండి, యొక్కనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. నీవు సత్యమును ఎరిగినప్పుడు దానికి లోబడవలసి ఉన్నది. మనము అలా విధేయత చూపక వేరు మార్గాలతో తృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తాము. యేసు ఈ లోకంలో ఎలాగూ జీవించాడో అలాంటి క్రమశిక్షణతో కూడిన జీవితంలోనికి దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది. దేశము కొరకు పోరాడు, ఏ సైనికుడును తన ఇష్టానుసారముగా జీవించడు. తుపాకీ పేల్చుమని ఆజ్ఞ జారీ అయినప్పుడు అతడు పేల్చుతాడా? అతడు ఒక అధికారం క్రింద ఉన్నాడు. శత్రువును చంపడానికి వదిలి వేయడానికి అతనికి శక్తి ఉన్నది, గాని అతడు అధికారి చెప్పినట్లు నడుస్తాడు. నీ మీదనున్న అధికారి ఎవరు? నీవు దేవుని వాక్య అధికారానికి లోబడి నడుచుకోవాలి. వాక్యమే దేవుడై ఉండగా ఆయన ఆత్మ ద్వారా నీవు ఆయనకు లోబడి ఉండాలి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులను మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. 1 కొరింథీయులకు 2:11. మనలోని ఆత్మ మన మనస్సును గ్రహిస్తుంది. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ మన ఆత్మకు బోధించటం వలన మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఐక్యమగుటయ్యే తిరిగి యేసు ప్రభు ఈ లోకానికి రాకుంటే కృత జన్మ అసాధ్యమయ్యేది. సూర్యుడు లోకాన్ని వెలిగిస్తాడు. సూర్యుడు కనిపించకముందే వెలుగు కిరణాలు ఈ భూమి మీద కనబడినట్లు యేసు పుట్టక మునిపే ప్రవక్తలు ఆ వెలుగును చూచారు. యేసు ప్రభువును ఈ లోకానికి పంపించడానికి దేవుడు యూదుల వంశమును సిద్ధపరిచినాడు. మరియా ఆ వంశంలో అంకురించిన ఒక పుష్పము, ఆమె వంటి స్త్రీ మరి ఎవ్వరూ లేరు. మరియను ఆ స్థితికి తీసుకురావడానికి దేవుడు అనేక కుటుంబములను ముట్టవలసి ఉండినది. మరియా కుటుంబము జకర్య కుటుంబముల యొక్క ఆత్మీయత ఎంతో ఉన్నతమైనది. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. యోహాను 17:17. సత్యము వలన పరిశుద్ధ పచ్చబడినప్పుడు ఏమి జరుగుతుంది? నీకు శుద్ధ హృదయము వస్తుంది. ఆ శుద్ధ హృదయము నుండి నిష్కపటమైన ప్రేమ పుట్టును. నిష్కపటమైన ప్రేమతో మనము లోకములో ఇతరుల కొరకు ఏ గొప్పదానైనా సాధించగలము. దేవుని వాక్యముతో హృదయము నింపబడి నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉంటే నీవు నీ జీవితాన్ని శ్రేష్టమైన రీతిగా అనుభవించగలవు. దేవుడి వాక్యం దీవించు.